జెరుబ్బాబెలు అనగా ఆన్ ద సర్ఫేస్ లెవెల్ దావీదు వారసుడు యూదా దేశపు అధికారి ఆన్ ద సర్ఫేస్ లెవెల్ ఉపరితల భాగములో జెరుబ్బాబెలు అంటే పడిపోయిన మందిరాన్ని కట్టువాడు యెరూషలేము మందిర నిర్మాణకుడు కొంచెం లోతుకి వెళ్లి దాని ఆత్మీయ ఆధ్యాత్మిక అర్థం తీసుకుంటే మందిరం అంటే సంఘము సొలొమోను మొదట మందిరాన్ని కట్టాడు పడిపోయిన మందిరాన్ని మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారి జెరుబ్బాబెలు సొలొమోను లాగా మందిరం కట్టడం అంటే అది వరకు లేనటువంటి కొత్త సంఘాన్ని కట్టడం జెరుబ్బాబెలులాగా పడిపోయిన రాళ్ల కుప్పలను మళ్ళీ మందిరంగా కట్టడం అంటే పడిపోయినటువంటి స్థానిక సంఘాలను మళ్ళీ కట్టడం చెల్లాచెదురైపోయిన సార్వత్రిక ప్రపంచవ్యాప్త సంఘాన్ని మళ్ళీ కట్టడం రివైవల్ తీసుకురావడం ఉజ్జీవాన్ని తీసుకురావడం పునర్నిర్మాణము పునఃస్థితి స్థాపనము అన్నిటికీ కుదురుబాటు కాలాలు రప్పించడం మరికొంచెం డెప్త్కి వెళ్తే తెలిసేది ఏంటంటే ఆదికాండం 10వ అధ్యాయంలో మొదలై ప్రకటన 17 18 19 అధ్యాయాల వరకు కనబడుచున్నటువంటి ఈ మహాబబులోను బాబెలు వేశ్యతో వాదించుటకు తొడగొట్టి సవాలు చేసి నిలబడ్డటువంటి ఆత్మీయ యుద్ధశూరుడు జెరుబ్బాబెల్ జెరుబ్బాబెల్ అందుకే మరి ఈ పర్వతం అడ్డగించదు మరి జెరుబ్బాబెల్ను మామూలుగా నువ్వేదో ఒక గుడి కట్టి ఓ బోర్డు పెట్టేసి అమెరికాకు రా ఉత్తరం రాసి ఓ ఫోటో పంపి డబ్బులు తెచ్చుకొని ఒక కారు కొనుక్కొని మేడ కట్టుకొని దేవుడు దీవించినాడు హల్లెలూయా గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పుకుంటే నీ జోలికి ఆ కొండ రాడు ఏడు సేవలే నువ్వు కూడా నా జేబులోనే ఉన్నావు కదా అనుకుంటాడు కొండగాడు వచ్చాడనుకో ఎదురు ఎందుకు ఎదురు వస్తాడు వాడి కింద నువ్వు ముందు మంట పెడితే వాడు నీకు ఎదురు వస్తాడు ఇప్పుడు కొండలను పెకలించే ప్రార్థన చేస్తున్నావు కొండలను పెకలించే సైన్యములో నీవు ఉండాలంటే నీవు నీకు కొంత చరిత్ర ఉండాలని చెప్తున్నా నేను పాస్టర్ని నేను కూడా బోర్డు పెడతా నేను కూడా నాకు కూడా బైబిల్ తెలుసు నాకు కూడా ఫారిన్ ఫండ్ ఇండియన్ ఫండ్ ఏదో ఉంది నేను కూడా నాకు కూడా నాలుగు ప్రసంగాలు వచ్చు అనుకున్న వాళ్ళందరూ కొండను పట్టించుకోరు ఈ ప్రసంగాలు విని పట్టించుకున్నా వాళ్ళు కొండను గద్దించలేరు వాళ్ళు కొండను పెకలించలేరు వాళ్ళు గద్దించినా ఆ కొండ పోదు అక్కడి నుంచి జెరుబ్బాబెలు గద్దిస్తే పోతుంది తప్ప ఎవరు పెడితే వాళ్ళు గద్దిస్తే పోదు మీరు ఆ కొండను చూడండి అని యేసయ్య అన్నాడంటే మీరందరూ జెరుబ్బాబెలు కండి అన్నాడని అర్థం మీరు కొండను చూసి దాన్ని పెకలించి వేయబడిని వెత్తబడి సముద్రంలో విసిరివేయబడమని మీరు చెప్పండి అని యేసు అన్నాడంటే మీరందరూ కూడా కొండ ఎదిరించే కొండ ఎవరినైతే ఎదిరిస్తుందో అలాంటి జెరుబ్బాబెలుగా మీరందరూ మారాలని యేసు చెబుతున్నాడని అర్థం యు మస్ట్ బికమ్ అ జెరుబ్బాబెల్ ఇఫ్ యూ షుడ్ బి ఏబుల్ టు రెబ్యూక్ దిస్ మౌంటైన్ ఎవరు పెడితే వాళ్ళు గద్దించేసాడు అండి కొంతమంది ఫ్యాషన్ అయిపోయింది గద్దిస్తున్నాను గద్దిస్తున్నాను బంధిస్తున్నాను అనేసి ఆల్రెడీ బంధించబడి ఉన్నాడు వీడు వీడు కాలు చేతులు బంధించబడి ఉంటాను నేను బంధిస్తున్నాను అని అంటే సాతాను పక్కపక్క నవ్వుతాడు ఆల్రెడీ నేను బంధించేసి ఉన్నా కదా నిన్ను అని కొంతమంది అబద్ధ బోధల్లో బంధించబడ్డారు మనుషులు కల్పించిన ఉపదేశములు పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ మానవ కల్పిత పితృ పారంపర్యముల ద్వారా దేవుని వాక్యాన్ని నిరర్థకము చేస్తూ సాతాను కల్పించిన అసత్య బోధల్లో బంధితులై బంధకాల్లో ఉన్న వీళ్ళు యేసునామంలో సైతానని గద్దిస్తున్నానంటే అసలు నేను ఆల్రెడీ బంధించేసి ఉన్నాను కదా బాబు నూనెను ఎలా బంధిస్తావంటాడు బంధించబడి ఉన్నవాడు సాతానును బంధించలేడు వాడిని బంధించాలంటే ముందు వాడు కట్టిన బంధకాలు నువ్వు విప్పుకోవాలి ముందు మనలో చాలా సంస్కరణ జరగాలి మనలో చాలా మార్పు జరగాలి
యేసుప్రభు వారు ఆ కొండలను పెకలించు అని ఎందుకు చెప్తున్నారంటే ఆశామాషిగా ఎవరు పడితే వాళ్ళు చేసే పని కాదు కొండను పెకలించాలంటే కొండ నీకు ఎదురు రావాలి కొండ నిన్ను అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఆ కొండ నిన్ను అడ్డగించడానికి ఎందుకు ఎదురు వస్తుంది అంటే నిన్ను చూసి దానికి భయం వేస్తే వస్తుంది నీవు దానికి భయం పుట్టించిన వాడవై ఉండాలి అయ్యా బాబూ ఇతన్ని ఈమెను ఇలా నేను వదిలేస్తే కన రాజ్యం అంతా నాశనం అయిపోతుంది వీళ్ళను ఎలాగైనా అడ్డగించాలి అనే భయము భీతి వణుకు వాడిలోను పుట్టించి ఉండాలి కొండను నీవు గద్దించాలి అంటే దేవుని సంఘ నిర్మాణములో నీవు పని కలిగి ఉండాలి కొండను గద్దించాలంటే సువార్త ప్రకటించు కొన్ని ఆత్మలైన పట్టుకున్న చరిత్ర నీకు ఉండాలి నువ్వు కొన్ని ఆత్మలు తీసుకురాకపోతే నీకు రాళ్ళు ఎక్కడివి రాళ్ళు లేకపోతే సంఘం ఎలా కడతావు సంఘం కట్టకపోతే జెరుబ్బాబెలు ఎలాగవుతావు జెరుబ్బాబెలు అంటే ఆత్మలు సంపాదించి అప్పుడు వాదించాలి ఇప్పుడు నేను జెరుబ్బాబెలు అంటే జెరుబ్బాయిలు అంటే బయలుతో వాదించేవాడు జెరుబ్బాబెలు అంటే బాబెలుతో వాదించేవాడు అని అర్థం చెప్పే కదా కాబట్టి వాదన అంటే చాలా మందికి ఇష్టం ఓ నేను వాదించేస్తా కదా అని ప్రతివాడు వాదనకు మొదలు పెడుతున్నాడు బయలుదేరుతున్నాడు బాబు కొంచెం తగ్గండి వాదించాల్సిందే కానీ జెరుబ్బాబెలు వాదించువాడు మాత్రమే కాదు దేవుని మందిరమునకు పునాది వేసినవాడు నాట్ ఓన్లీ ఎన్ ఆర్గ్యుమెంటేటర్ నాట్ ఓన్లీ ఎ లాజిషియన్ ఎప్పుడు కూడా తర్కము వాదన చర్చలు కొంతమంది చాలా ఇష్టం వాదించి ఒకరిని ఓడించాలి అందరి ముందు నేను వీరుడిగా వీరాధి వీరుడిగా చెలామణి అయిపోవాలి నాతో ఎవడు వాదించి గెలవలేదండి అని రొమ్ము విరుచుకొని కాళ్ళ దగ్గరేసి నేను గొప్ప అని చెప్పుకుంటారు కొంతమంది బాబు వాదించి గెలిచినంత మాత్రాన నువ్వు గొప్పడు అయిపోవు నాలుగు ఆత్మలు పట్టుకొచ్చి చూపెట్టు ముందు ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి సువార్త ప్రకటించి వారి కొరకు కన్నీళ్లతో ప్రార్థించి ఒక పది ఆత్మలు పట్టుకొచ్చి పునాది వేసి సంఘమును కట్టు నువ్వు గర్విష్ఠివైతే ఆ పని చేయలేవు రహస్య పాపివైతే ఆ పని చేయలేవు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నీలో ఉండాలంటే నీవు పరిశుద్ధతను ప్రేమించి ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా కార్యం చేయాలంటే దేవుని చిత్తమునకు నీవు విధేయుడివై ఉండాలి నీ స్వచిత్తాన్ని చంపుకున్న వాడివై ఉండాలి కనీసం ప్రయత్నం చేస్తున్న వాడివైనా అయి ఉండాలి దేవుని సన్నిధిలో విరిగి నలిగి రోదించి కన్నీళ్లతో ప్రార్థించి కొన్ని ఆత్మలు పట్టుకున్న వాడవై ఉండాలి మొత్తం రూయిన్స్గా మొత్తం పెంట కుప్పగా మారిపోయినటువంటి ఆ మందిర స్థలానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించి ఒక్కొక్క రా ఏరుకొచ్చి కొంతమంది పనివారిని పెట్టుకొని మందిరాన్ని మళ్ళీ కడుతూ ఉన్నాడు జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరానికి పునాది వేసి ఉన్నవి గనుక ఇతరుని అడ్డగించడానికి నీవెంత మాత్రపు దానవో గొప్ప పర్వతమా అన్నాడు ఐ వాంట్ టు బి ఎ జెరుబ్బాబెల్ ఐ వాంట్ యూ టు బి ఎ జెరుబ్బాబెల్